టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తో జరిగిన థ్రిల్లర్ పోరులో టీమిండియా 4 వికెట్లతో నెగ్గిన సంగతి తెలిసిందే. ఆఖరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ కింగ్ విరాట్ కోహ్లీ సూపర్ షోతో చెలరేగిపోయాడు. 15 ఏళ్ల నిరీక్షణకు ఈ ఏడాది ఎలాగైనా తెరదించి టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ గా అవతరించాలనే పట్టుదలతో టీమిండియా ఈ టోర్నీలో అడుగుపెట్టింది. పాకిస్తాన్తో మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన కొన్ని బలహీనతలైతే కనిపించాయి. ఇందులో ఓపెనర్లు విఫలం అవడంతో పాటు బౌలింగ్ కూడా ఉంది. ఆరంభంలో పిచ్చిపై ఉన్న పచ్చికను ఉపయోగించుకున్న భారత బౌలర్లు పాక్ బ్యాటర్లను హడలెత్తించారు. పాక్ వెన్నెముకగా ఉన్న ఓపెనర్లు రిజ్వాన్ బాబర్ ఆజంలను తొందరగా అవుట్ చేశారు. తొలి 10 ఓవర్లలో పాకిస్తాన్ కేవలం 60 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లను కోల్పోయింది. అయితే ఇక్కడి నుంచే టీమిండియా బౌలింగ్ లయ తప్పింది. ఇఫ్తికర్ అహ్మద్ తో పాటు షాన్ మసూద్లు అర్ధ సెంచరీలతో రాణించారు. చివర్లో షాహీన్ అఫ్రిది, హరీష్ రౌఫ్ లాంటి బౌలర్లు కూడా సిక్సర్లు బాదారు. చివరి 10 ఓవర్లలో భారత్ ఏకంగా 99 పరుగులను ప్రత్యర్థులకు సమర్పించుకుంది. ఇక ఈ మ్యాచ్ లోనూ భారత్ ను 19వ ఓవర్ ఫోబియా వెంటాడింది. 19వ ఓవర్ను అర్షదీప్ సింగ్ వేయగా ఒక 6 1 4 తో పాటు మొత్తంగా 14 పరుగులను పాకిస్తాన్ సాధించింది. టీ20 ప్రపంచ కప్ లో మనం టైటిల్ రేసులో ఉండాలంటే బౌలింగ్ మెరుగవ్వాల్సి ఉంది. దాంతోపాటు భారత ఓపెనర్లు రోహిత్, రాహుల్ కూడా నిలకడగా పరుగులు సాధించాల్సి ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.